నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కనుసన్నల్లో నడుస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని, ఏబిఎన్ అంటే ఆనం బ్రోకర్ నెట్వర్కర్గా మారిందని నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, స్వయానా బావమర్తి, పాపకన్ను మధుసూదన్ రెడ్డి రాపూరు మండలం పంగిలి గ్రామంలో 400 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఏబిఎన్ ఛానల్ అసత్యాలు ప్రచారం చేయడంతో రాపూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఏబిఎన్ ఛానల్పై రాపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో నేదరమల్లి రామ్కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఎక్కడ అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తున్నారని రాపూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా ఉండడంతో ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై బురద జల్లేందుకు ఏబిఎన్ ఛానల్ ఆనం రామనారాయణ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఏంటంటే ఏబిఎన్ ఛానల్ అంటే అది ఆంధ్రజ్యోతి అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అది ఏ అంటే ఆనం, బి అంటే బ్రోకర్, ఎన్ అంటే నెట్, ఆనం బ్రోకర్ నెట్వర్క్గా మారింది అది. ఇక్కడ జరిగే ఈరోజు కార్యక్రమానికి బుడద జల్లేదానికోసమే ఈ ప్రయత్నం నిన్నటాల నుంచి దీన్నంతా జరపడం జరిగింది. లేకపోతే ఇది ఎక్కడా కూడా ఈ పంగిలి గ్రామం పొలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ సర్వే నెంబర్ 1లో కూడా మా తాతలు మా పెద్దలు 2530 ఎకరాలు మా తాతల పేరుతో 1868లోనూ 1868లో కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మాకు. కానీ ఆ పొలం ఎప్పుడో సీలింగ్లో పోయిందని మా పెద్దోళ్ళు అందరూ కూడా ఎవరు దాని జోలికి వెళ్ళలేదు. అందులో మేము హక్కుదారులం కూడా. ఆ పొలం ఎవరో ఆ పంగిలి గ్రామానికి సంబంధించిన కొందరు చేసుకుంటున్నారు, వ్యవసాయం సాగిస్తున్నారు. పొరవు కూడా కొంత ఫారెస్ట్ వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటుండే, కానీ ఈ పాపకన్నోళ్ళకి సంబంధించి ఆ పొలానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అది ఎందుకు జత చేశారంటే ఈ పొద్దు జరిగే కార్యక్రమానికి ఏదన్నా జరగద్దని వాళ్ళ మీద బుడదలేదానికోసమే దీన్ని అడ్డబెట్టినట్టే మేమందరం అనుకుంటున్నాం. కానీ పాపకన్నోళ్ళు ఇలాంటివి చేయాలంటే గతంలో కూడా 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన పాపకన్న కుటుంబం ఎక్కడ కూడా వెంకటరత్న నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళు ఏకచక్రాధిపత్యంగా ఎలాతున్నారు. ఆ రోజుల నుంచి కూడా ఇప్పుడు దాకా చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా 1 ఎకరా కూడా గవర్నమెంట్ పొలం కానీ ఏదైనా అక్రమంగా సంపాదన కానీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో పాపకన్నోళ్ళ కుటుంబం మీద ఏం మచ్చ కూడా లేని కుటుంబం. కానీ ఈరోజు ఎందుకు చేస్తున్నారో అది జనాలకు అందరికీ కూడా తెలుసు. కానీ కారణం ఏంటంటే ఇప్పుడు ఈ బుద్ధలేదానికి ఈ రామ్కుమారెడ్డి గారు మనకు ఇన్ఛార్జి వేసిన తర్వాత పాపకన్నోళ్ళు మళ్ళా యాక్టివ్గా ఈ రాజకీయాల్లో పాల్గొంటున్నారని, ఈ రాపూరు మండలం అంతా పాపకన్నోళ్ళ చేతుల్లో ఉందని దాని మీద అభియోగం చేసేదానికి బుడద్దలేదానికి చేసే అభియోగాలు తప్పనిచ్చి ఇలాంటివి ఏ జరగల. దానికి తోడు మేకపాటలను కూడా అడ్డుపెట్టి మేకపాటల సొంత బామ్మరిది పాపకన్ను మధుసూదన్ రెడ్డి అని మళ్ళీ వాళ్ళు కూడా దాంట్లో జప్తు చేరడం అనేది కూడా చాలా అసహ్యంగా ఉంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు. దీన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఈ ఏబిఎన్ వాళ్ళ మీద ఇప్పుడు కేసు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మీద ప్రైవేట్ కేసు వేసి కోర్టుకు కూడా వేయటం దానికి కూడా మేము సిద్ధమవుతున్నాము. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ దాంట్లో ఈరోజు మన రాపూరు మండలం గురించి, భూకబ్జ గురించి పెద్ద న్యూస్గా ఇప్పుడే విన్నాము. దీంట్లో ఎలాంటి వాస్తవం అయితే లేదు. ఇలాంటి వాస్తవాలని, ఇలాంటి వార్తల్ని చూపిస్తున్న టీవీని ప్రతిదీ దాంట్లో వచ్చేదంతా అబద్ధంగానే మనం అనుకోవాలా? ఎందుకంటే మేము స్థానికులం కాబట్టి ఇక్కడ పాపకన్ను మధుసూదన్ రెడ్డి గారి మీద భూ కబ్జా చేశారని ఈరోజు రాపూరు పక్కన పగిలి గ్రామంలో 400 ఎకరాలు భూ కబ్జా చేశారని ఒక వార్త విన్నాము. ఈ వార్త ఎంత నిజమో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చే ప్రతి వార్త అంత అబద్ధమని మేము, ఎందుకంటే ఇక్కడ స్థానికులం కాబట్టి ఇక్కడ పాపకన్ను మధుసూదన్ రెడ్డి కనీసం 1 ఎకరా అయినా సరే అక్కడ ఆక్యుపై చేసినట్టు కానీ, అక్కడ వ్యవసాయం చేసినట్టు కానీ ఇక్కడ మా స్థానికులకి ఎవరికి తెలియదు. అది అక్కడ
ఇక్కడ అలాంటిది ఏమి జరగలేదు. ఎవరన్నా ఒకవేళ ఒక ఎకరా రెండు ఎకరాల స్థానికులు ఏమన్నా వ్యవసాయం చేసుకుంటున్నారేమో తెలియదు, కానీ మధుసూదన్ రెడ్డి గారికి అయితే ఆ అవసరమే లేదు. ఆయన తన జేబులో నుంచి ఏదన్నా పేదలకు కానీ అలాంటి ఎవరైనా కార్యక్రమాలకు కానీ పేదలకు కానీ సహాయపడతారేదో కానీ ఈ భూ కబ్జాలు అలాంటివి వాళ్ళకి తెలియదు అసలు. రెండో వార్త ఏంటంటే చేపల చెరువుల్లో నెల్లూరు రాపూర్ చేపల చెరువు కానివ్వండి, కండలేరు డ్యామ్ కానివ్వండి, అది ఈ సంవత్సరం నుంచే మధురెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఉన్నారు. మరి గత 4 సంవత్సరాల నుంచి చేపల చెరువుల మీద అంతా ఎవరు దీన్ని కబ్జా చేసి ఉంటారు, ఎవరు చేపలని తినేసి ఉంటారు, అది ఆంధ్రజ్యోతికే వాళ్ళకే విద్యుత్కే వదిలేస్తున్నాం దాన్ని. కానీ ఆయనకి చేపల చెరువుల్లో తన సొంత పొలంలో ఉన్న చేపల చెరువులు చూసుకునేదానికి ఆయనకి లేదు లీజుకిచ్చుంటాడు. ఆయన ఆ పొలం గురించి కూడా వార్త చెప్పారు, అది ఇప్పుడు కాదు, అది దాదాపుగా 10 సంవత్సరాల క్రితం ఆయన సొంత డబ్బులతో రిజిస్టర్ చేసి పక్కాగా కొనుక్కున్నాడు. అది అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు స్పెషల్గా ఆయన అక్కడ ఏమీ వ్యవసాయం చేసుకోలేదు. ఆయనకి స్థానికంగా సొంత గ్రామంలో ఇల్లు కూడా లేదు, నాకు తెలిసినంత వరకు తోటలోనే ఇల్లు కట్టుకుని ఉన్నాడు. దాని గురించి కూడా ప్రస్తావించినారు. ఎంత ఎందుకంటే చురుగ్గా వైసీపీ రాజకీయాల్లో ఆయన చురుగ్గా ఉన్నాడు కాబట్టి ఆయన మీద మనం గొడవ చల్లాలి అంతే. దానికి ఆంధ్రజ్యోతి పేపర్ టీవీ వాళ్ళు ఏంటంటే దానికి ఒక కథనము, దానికి ఒక ఏంటంటే అందరికీ తెలియదు కదా, బయట ప్రపంచంలో తెలియదు కదా మధురెడ్డి గారు నిజంగానే చేస్తున్నాడేమో అనుకుంటారు కదా ఎవరైనా కానీ. కానీ ఇక్కడ స్థానికులను కాబట్టి మాకు ఆయన వ్యక్తిత్వం మాకు తెలుసు కాబట్టి, పైగా ఇక్కడ ఏమి జరగలేదు కాబట్టి దీని వార్త విన్న తర్వాత మాకు ఇంత అబద్ధాలు కూడా టీవీలో వస్తాయా, ఇలా కూడా చెప్తారా అనేది మాకు హాస్యాస్పదంగా ఉంది. దయచేసి మీ ఛానల్స్లోనైనా ఆయన నిజాయితీపరుడు, అలాంటి కబ్జాలు లేవు, లేదా ఎవరితోనైనా ఈ పంగిలిలో కానీ ఈ చేపల చెరువుల మీద కానీ మధురెడ్డి గారు ఏదన్నా చేస్తున్నారేమో విచారించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అవాస్తవాన్ని వాళ్ళైనా సరే తిరిగి దీని అవాస్తవం ఎక్కడో తప్పు జరిగిందని ఖండించాల్సిందిగా కోరుకుంటూ సెలవు.